फाइनल परीक्षा चपना బౌద్ధ గుహలు. ఇప్పటివరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ క్రీస్తు 2వ శకం నుంచి కూడా బౌద్ధులు ఇక్కడ ఉండేవాళ్ళంట. సో ఇక్కడ మీరు చూస్తున్న చిన్న చిన్న స్తూపాలు, పెద్ద పెద్ద స్తూపాలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఉన్న ఆనవాళ్ళ కింద మనం చెప్పవచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళు ఉండి వాళ్ళకి జీవనాన్ని ఇక్కడ కొనసాగించినట్టు, వాళ్ళు జీవించిన విధానం, వాళ్ళ యొక్క ధ్యానం, వాళ్ళ యొక్క మత ఆచారం గురించి మొత్తం మనం కళ్ళ కట్టినట్టుగా ఈ స్తూపాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. సో ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడే కలియుగం నాడు పాండవులు వనవాసం చేశారని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజల ద్వారా మనకు తెలిసిన సమాచారం. అంటే పాండవులు అంటే చాలా సంవత్సరాల క్రితం అని చెప్పవచ్చు అనమాట. ఆనాడు పాండవులు కూడా ఇక్కడ వనవాసం చేశారు. యాక్చువల్గా పాండవుల వనవాసం అంటే వాళ్ళు అయోధ్య నగరాన్ని విడిచి, అంటే మీరు అయోధ్య నగరం అంటే ఇప్పుడున్న ప్రాంతాలకి ఢిల్లీ, ఇక్కడ ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లిలో కూడా ఇక్కడ వాళ్ళు వనవాసం చేసినట్టు కూడా ఇక్కడున్న స్థానిక ప్రజలు చెప్తున్నారు. సో మరి ముఖ్యంగా మనం కూడా చూడాల్సిన ఈ ఫైనల్ స్కోప్ ఏంటంటే, ఇక్కడే బౌద్ధుడు చనిపోయినప్పుడు బౌద్ధుని యొక్క బూడిని ఒక శ్మశాన ఒక స్తూప రూపంలాగా కట్టారు. సో మనం ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్దాం, అక్కడికి వెళ్ళి దాన్ని మనం చూద్దాం. కమర్ టైం ఇప్పుడు సుమారు 4:30. సో అయినా సరే ఇక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సో కష్టంగా కష్టంతో కూడిన ప్రయాణం అయినప్పటికీ మనం చూడాల్సిన విషయాలను మనం చూసి వాటి యొక్క అనుభూతిని మనం పొందాలి. సో ఫ్రెండ్స్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను. సమాన్ ఫ్రెండ్స్, ఇదే బౌద్ధుడు యొక్క శరీరాన్ని మృతదేహాన్ని కాల్చిన తర్వాత వచ్చిన బూడిదని ఒక స్తూపం కింద ఇక్కడ నిర్మించారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఇక్కడ ఎవరైతే వారి మనసులో ఉన్న కోరికలను కోరుకుని రూపాయి బిళ్ళ పెడతారో, ఒక రూపాయి 9 కాయిన్, 1 రూపీ కాయిన్ పెడతారో, అది ఇక్కడ అతుక్కున్న వారి కోరికలు నెరవేర్తే ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క నమ్మకం. సో ఇక్కడ చాలా మంది అలా చేస్తున్నారు. సో మనం కూడా ట్రై చేద్దాం. నాకు మంది అని చూస్తా 1 రూపీ కాయిన్. సో ఫ్రెండ్స్, నా దగ్గర 1 రూపీ కాయిన్ ఉంది. సో ఇది ఎక్కడ పెట్టాలో తెలియదు. సో ఐ విల్ ట్రై. నో ఫ్రెండ్స్, కాయిన్ అయితే పడిపోతుంది. మరి మీరు ఇది ఎక్కడ పెట్టాలో అయితే కరెక్ట్గా నాకు తెలియదు. ఎక్కడ సొరంగం ఉంటుంది దీనికి, అక్కడ పెడితే సారీ ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చెప్పారు కానీ ఇక్కడ నాకైతే ఏమి ఆనవాలు కనబడట్లేదు. సో ఇది బౌద్ధుని యొక్క సమాధి అని మనం చెప్పవచ్చు. అతను అంటే సమాధి అని కాదు, తన కాల్చిన తర్వాత తీసుకొచ్చి ఆ బూడిదని ఇంట్లో పెట్టి ఒక స్తూపంగా దీన్ని అమర్చడం జరిగింది. సో ఇక్కడ చూసారు, ఇక్కడ కట్టాలు, ఇది పాలరాతితో కట్టింది. సో ఇది ఇంతవరకు మనం చూసిన బౌద్ధ రామములు గుంటుపల్లి యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు. సో కెమెరామ్యాన్ కుమార్తో మాగంటి వెంకటేష్.